Yes, Rambabu garu. Bank of Baroda ku sambandhinchi Hyderabad lo TDP ki aa bank lo moodu khatalu unnai. Union bank lo oka khata undi. Okko khata loki ee 371 kotla nunchi ఒక్క ఖాతాలోకి కొంత సొమ్ము జమ అవుతూ వచ్చింది. ఓవరాల్ గా నాలుగు ఖాతాల్లోకి చూసుకుంటే 65 కోట్లు సార్. 4,81,60,607 కోట్లు ఒకటి, 25,31,31,352 కోట్లు ఒకటి, 2,26,26,25,500, 33,47,27,71 కోట్లు. ఇవి ఇందులో వచ్చినటువంటి ఈ ఖాతాల్లోకి వచ్చి చేరింది. మొత్తం చూస్తే అది 65 కోట్లుగా తేలుతోంది సార్. అసలు హవాలా మార్గం అనే కొత్త కోణం ఇది సాధ్యమా? ఈ రకంగా ఎలా వచ్చి చేరింది? రేపు సిఐడి వాళ్ళు రమ్మంటున్నారు. టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కోశాధికారో ప్రధాన కార్యదర్శి ఎవరో ఉన్నారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, రమ్మని చెప్తున్నారు. ఇవన్నీ హవాలా మార్గంలో వచ్చి చేరాయని నమ్మొచ్చా? ఈ రకంగా నమ్మడానికి అవకాశం ఉండేటటువంటిది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి మనోజ్ పార్దసాని ఇచ్చినటువంటి ఒక రిటర్న్ స్టేట్మెంట్ లో నేను దుబాయ్ లో దీర్హాంస్ రూపంలో పే చేసేమనేటటువంటిది ఒక కన్ఫెషన్ వాళ్ళ దగ్గర ఉంది. అంటే దుబాయ్ లో పే చేసినటువంటి అమౌంట్ ఇండియాలోకి రావాలంటే హవాలా రూపంలో రావాల్సిందే కదా, కానీ వేరే ఇంకా అవకాశమే లేదు కదా. అందులో దీర్హాం లో పే చేశానని చెప్పాడు. ఆ దీర్హాం ని కన్వర్ట్ చేసుకోవాలి, లోపలికి రావాలి. సో అంచేత వీరికి ఏపీసీఐడి ఫైల్ చేసినటువంటి ఆ అఫిడవిట్ లో కనుక మనం చూస్తే మేజర్ గా ఈ డిమానిటైజేషన్ టైంలో 500 రూపాయలు 1,000 రూపాయల నోట్లు దానిలో పడ్డట్టుగా చెప్పారు. సో వీరు దానికి ఇమీడియట్ గా మొన్న ఒక వార్త వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని చెప్పి ఇప్పటికే ఒక బేస్ ఒకటి తయారు చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సార్, ఇక్కడ రెండు పాయింట్లు, ఒకరేమో ఇది సభ్యత్వ నమోదు ద్వారా వచ్చింది అని ఒకరంటే ఎలక్టోరల్ బాండ్స్ అని ఇంకొకరు అన్నారు. లోకేష్ నాయుడు ఒక మాట అన్నారు, అచ్చెన్నాయుడు మరో మాట అన్నారు. అదేనండి, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయనంత మాత్రాన ఆ ఖాతా వివరాలు వాళ్ళు ఇవ్వనంత మాత్రాన ఏపీసీఐడి తీసుకోలేనటువంటి పరిస్థితులు ఏం లేదు కదా. తప్పనిసరిగా దీన్ని కోర్టులు ఇవ్వాల్సిందే కదా. రేపు ప్రొద్దున్న సరే చంద్రబాబు నాయుడు బెయిల్ పక్కన పెడదాం, రేపు రొద్దున్న ఈ కేసును ప్రూవ్ చేసేటటువంటి ప్రాసెస్ లో ఎప్పుడైతే సహకారం వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదో ఆ అకౌంట్ షీట్స్ తెచ్చుకోవడం అనేది వాళ్ళకి ఆల్రెడీ మార్గాలు అనేక ఉన్నాయి, బ్యాంక్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. దీంతో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి మాట ఆయన చెప్పాడు కాబట్టి ఆల్రెడీ దాన్నే కనుక మనం బేస్ కింద తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 16 బ్రాంచ్ల్లో మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి పర్చేజ్ చేయొచ్చు. ప్రతి బ్యాంక్ లో పర్చేజ్ చేయడానికి కాదు. సో ఈ 16 బ్రాంచెస్ లో అక్కడ ఓచర్స్ ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ కూడా ఓచర్లు చేసిన తర్వాత మాత్రమే 1,000, 2,000, 10,000 ఈ డినామినేషన్ లో వాళ్ళు పే చేయొచ్చు. సో ఈ 65 కోట్ల రూపాయలు ఎవరు పే చేసినారు, ఏ రకంగా పే చేశారు అందరూ బ్యాంకుల దగ్గర వివరాలు ఉన్నాయి. ఇవన్నీ 10 సంవత్సరాల వరకు కూడా ఇంటాక్ట్ గా ఉండేటటువంటి వివరాలు. అంటే వ్యక్తి పేరు ఇక్కడ చెప్పొచ్చా సార్ బహిరంగంగా? ఏ వ్యక్తి పార్టీ ఫండ్ కోసం ఈ ఎలక్టోరల్ బాండ్ తీసుకున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తీసుకుంటున్న సమయంలో దాని ఏమంటారు, మొత్తం 100 రూపాయలు ఎన్ని, 500 ఎన్ని, ఇప్పుడు డినామినేషన్ వేయాల్సిందని కరెక్ట్ గా ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది 2017-18 బడ్జెట్ లో వచ్చినటువంటి అంశం. ఇది నార్మల్ వేలో ఒక వ్యక్తి యొక్క తన ఐడెంటిటీని రివీల్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా వేరే సార్, నాకు అంటే సింపుల్ గా ప్రజలకు అర్థమయ్యే అతను చెప్పడు. ఎవరైనా ఏ వ్యక్తి అయినా తీసుకోవచ్చు, ఏ వ్యక్తి అయినా తీసుకొని తనకి ఇష్టం వచ్చిన పార్టీకి ఫండ్ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవచ్చు సార్. అతను పేరు బయట పెట్టాల్సిన అవసరం లేదని అనుకుందాం. ఇప్పుడు ఈ కేసుకి ఇది అవసరం కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఎస్బీఐ ఏ బ్రాంచుల్లో అయితే ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేస్తున్నారో ఆ బ్రాంచుల్లో డెఫినెట్గా అతని పేరు బయట పెట్టచ్చా? ఇప్పుడు బయట పెట్టే కోర్టు సహాయం తీసుకుని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో సపోజ్ మీరు కనుక ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను లోన్ తీసుకున్నానని కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, మీ అకౌంట్ లోకి 1,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, రాంబాబు దగ్గర నుంచి లోన్ తీసుకున్నాను, నెక్స్ట్ నోటీస్ రాంబాబు దగ్గరకు వస్తుంది కదా, నీ 1,000,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది. ఇక్కడ కూడా అదే పద్ధతి, ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి యొక్క మా నార్మల్ వేలో ఆ వ్యక్తి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇటువంటి విషయాల్లో తప్పనిసరిగా వ్యక్తి యొక్క ఐడెంటిటీ బ్యాంక్ రివీల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రూవ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్.
సో అక్కడ ఆ వ్యక్తి తనకు ఇచ్చినటువంటి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాల్సి వస్తుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ చూపించాల్సిందేనా? తప్పనిసరి. ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చండి. ఇక్కడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పరిధులు అనేటటువంటివి లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక తర్వాత ఆ కేసులు తీయాల్సినటువంటి అవసరం లేదు. 10 సంవత్సరాలకి సీల్ అయిపోతాయి ఒక ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం. అందుకని 10 సంవత్సరాలు దాటినటువంటి వివరాలు అక్కడ అవైలబుల్ లేవు అని చెప్పొచ్చు. కానీ 10 సంవత్సరాల లోపల కనుకుండేటటువంటి వాటికి తప్పనిసరిగా వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సి వస్తుంది. ఈ కేసులో ప్రధానం ఇది. ఎప్పుడైతే ఎలక్ట్రోరల్ బాండ్స్ వచ్చాయని తప్పించుకునే ప్రయత్నం తెలుగుదేశం ఏదైతే చేస్తోందో ఆ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, 16 బ్రాంచ్లే, ఏ బ్రాంచ్ ఇచ్చిందో కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ థింగ్, ఇక్కడ మెయిన్ కూడా ఏంటంటే ఈ 500, 1000 రూపాయల నోట్లు అక్కడ జమ అయినాయి అని అంటే ఆ బ్యాంకు లో ఉండేటటువంటి ఎవరో ఒక అధికారులు వీళ్ళకి సహాయం చేసి ఉంటారు. అదర్వైజ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు అప్పుడు ఆ టైంలో. ఓ వారానికి ఇంతకంటే మించి మీరు జమ చేయడానికి వీల్లేదు అనేటటువంటి. ఇన్ని కోట్ల రూపాయలు జమ అయిన తర్వాత ఇవన్నీ వివరాలు చేయాలంటే కోర్టు సహాయం తీసుకుని తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ఆర్డర్స్ ఎక్వైర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు. ఈయన ఏదో తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్పినంత మాత్రాన అక్కడతో కేసు ఎండ్ కాలేదు. ఇప్పుడిప్పుడే కదా బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. తను నగదు రూపంలో హవాలా రూపంలో తీసుకున్నాడు అనేటటువంటిది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కానీ ఇప్పుడు హవాలా అనేటటువంటిది ఫెమా అనేటటువంటి చట్టం కింద వస్తుంది. అది ఆ చట్ట ప్రకారం వీళ్ళు శిక్షార్థులు. ఈ మధ్యలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ లో కూడా వారికి అపరిమితమైనటువంటి అధికారాలు హవాలా రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. అందుకని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వ్యవహారాలు బయటకు తీయగలుగుతారు. సరే, న్యాయస్థానాల యొక్క సహాయంతో తప్పనిసరిగా బయటకు వస్తాయి. రైట్. ఈ అమౌంట్ వచ్చినటువంటి ఏ సమయంలో వచ్చిందనేది మొత్తం చూస్తే 2016 నవంబర్ నుంచి 2017 జనవరి మధ్యలో ఈ నిధుల్ని డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు సిఐడి చెప్తున్న దాని ప్రకారం మనకి 2016 నవంబర్ 8న డిమానిటైజేషన్ ప్రకటించారు సార్. ఎస్, అంటే నోట్ల రద్దు జరిగింది అక్కడికి. పెద్ద నోట్ల రద్దు అనేది అక్కడికి జరిగింది. కానీ ఇక్కడ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను కట్టలు కట్టలుగా తీసుకొచ్చి డిపాజిట్ చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు భారీ డిపాజిట్లు చేస్తున్న సమయంలో పే స్లిప్లో వాళ్ళ ఆదాయ మార్గాలు వెల్లడించాలనే నిబంధనని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మరి ఎక్కడైనా సరే వాళ్ళ ఆదాయ మార్గం చూపించారా ఇందులో? ఎక్కడా చూపించలేదంటున్నారు. 65 కోట్లు ఎలా జమ చేసుకుంటారు సార్? అందుకనేనండి ఇప్పుడు ఈ ఓచర్స్ అన్ని కూడా తప్పనిసరిగా వెలికి తీస్తారు. 3 బ్రాంచ్లు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఒక బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేసినటువంటివి, తర్వాత వీళ్ళు ఓపెన్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళే ఓపెన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రతి వివరం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేటప్పుడు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. కానీ అదర్వైజ్ నార్మల్ ప్రాసెస్ లో కనుక దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే బ్యాంక్ దగ్గర ఓచర్లు ఉంటాయి. సో కొన్ని వివరాలు నా దగ్గర, నేను కొన్ని చెప్పలేను కానీ నా దగ్గర వివరాలు ఉన్నాయి నా దగ్గర. సో ఈ గతంలో ఒకసారి ఇదే డిబేట్ లో కూర్చొని ఒక సెన్సేషన్ వార్త వినబోతున్నారు ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించి. అంటే ఏమని చెప్పలేదు కానీ మీరు అన్నమాట, దీనికి సంబంధించిన వివరాలే నా దగ్గర, సమాచారం ఉంది నా దగ్గర. ఇదేనా మీరు చెప్పిన సెన్సేషన్? సెన్సేషన్ ఇదేనండి, దీనికి సంబంధించినటువంటివే. కొన్ని అంటే మీరు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి మీకు ఈజీగా వీళ్ళు ఏ మార్గాలు అనుసరించారు, ఎలాంటి దొంగ మార్గాలు అనుసరించారు అనేది తెలుసుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఆ సహాయం ఎక్కడి నుంచి అందింది, ఏ రకంగా లోపలికి వెళ్ళినాయి, రికార్డ్స్ ని తారుమారు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ నా దగ్గర విపరీతమైనటువంటి సమాచారం ఉంది. సమయం వచ్చినప్పుడు ఇది ఇక్కడ ఒక పాయింట్, రికార్డుల తారుమారు కూడా జరిగిందా? ఎప్పుడైతే కేసు బుక్ అయిందో చంద్రబాబు మీద, ఈ ఖాతాలు ఉన్నటువంటి బ్యాంకులో రికార్డుల తారుమారు జరిగింది అనుకోవచ్చా? సార్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించిన రికార్డులు అన్ని తారుమారు చేసేసినారు వాళ్ళు. ఆల్రెడీ మనకి అక్కడ తెలుస్తూనే ఉంది కదా. అది ఓకే, అది అది ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా షాడో డాక్యుమెంట్స్ తో కేసు వెలికి తీశారు. ఒక రికార్డు తారుమారు చేసినటువంటి వాడు ఇంకో చోట రికార్డు తారుమారు చేయకుండా ఉంటాడని అనుకోవడానికి లేదు. కానీ కానీ దొంగ అనేటటువంటి వాడు ఒక ఆధారాన్ని ఒక చోట మిగిలిస్తాడని చెప్పి ఒక ఆధారం ఉంది. ఆధారం మిగిల్చారు కూడా వాళ్ళు, దానికి ఏం వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, బయటకు వస్తుంది అది. అదే దీనికి కొద్దిగా సమయం పడుతుంది ఈ వీటన్నిటికీ కూడా. సో అంచేత వీళ్ళు చేసినటువంటి పని రకరకాల డిస్ట్రాయింగ్ కార్యక్రమాలను రకరకాల మనుషులను ఉపయోగించారు వీటిలలో. ఈవెన్ దే అయినప్పటికీ కూడా ఈ వివరాలు బయటికి రావటం అనేటటువంటిది తప్పనిసరిగా కోర్టుల సహాయంతో బయటకు తీసుకుని వస్తారు.
ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి ఆ రకమైనటువంటి ఇది ఉంది. అందుకే వాళ్ళ సుప్రీం కోర్టు కూడా ఏం చెప్తోంది, ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు, కోర్టులు కావు. అందుకని వారు చేసేటటువంటి ప్రక్రియలో మనం అడ్డు రాకూడదు అనేటటువంటిది, బెయిల్ ఇవ్వకపోవటం, క్వాష్ పిటిషన్ ని క్యాన్సిల్ చేయకపోవటం. రేపు ప్రొద్దున్న క్వాష్ పిటిషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కొట్టి వేయరు, వేయకుండా ఏదో చెప్తారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు బాధ్యత ప్రూవ్ చేయాల్సింది. అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకి ఈ డిఫరెంట్, ఒకసారి క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మిగతా వ్యవహారాలన్నీ కూడా చాలా సజావుగా జరుగుతాయి. అప్పుడు తప్పనిసరిగా ఇటువంటి కల్ప్రిట్స్ కి సరైనటువంటి ఒక లెసన్ అనేది జరుగుతుంది. ఆ క్వాష్ పిటిషన్ మీద సుప్రీం నిర్ణయం వచ్చేంత వరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు. కొన్ని రోజులు